కోరింత దగ్గు కోరింత దగ్గునే ఉఫింగ్ కాఫ్ లేదా పెట్టూసిస్ అంటారు ఈ వ్యాధి పిల్లలలో ఎక్కువగా వస్తుంది బ్రాడిటెల్లా పెట్టూసిస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది కోరింత దగ్గు ఉన్న రోగి దగ్గగా గాలిలో వ్యాపించి మరొకరికి చేరుతాయి ఆ విధంగా వ్యాధి ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తుంది క్రిములు సంక్రమించిన ఒకటి లేదా రెండవ వారాలలో వ్యాధి బయటపడుతుంది కోరింత దగ్గు యొక్క లక్షణాలు వ్యాధి మూడు దశలుగా పెరుగుతుంది ప్రతి దశ రెండేసి వారాలు ఉంటుంది మొదటి దశ కోరింత దగ్గు మొదటి దశలో జలుబు ఉంటుంది కొద్దిపాటిగా జ్వరం ఉంటుంది దగ్గు నిదానంగా పెరుగుతుంది రెండవ దశ దగ్గు తీవ్రంగా ఉంటుంది దగ్గుని బిడ్డ తట్టుకోలేకపోతుంది దగ్గుతుంటే కళ్ళు ఎర్రబడతాయి కళ్ళు వెంట నీళ్లు కారిపోతుంటాయి తెంపు లేకుండా దగ్గు రావడంతో గాలి అందక బిడ్డ నీలంగా మారడం కూడా ఉంటుంది ఏక బీగిన దగ్గిన తరువాత లారింగ్స్ దగ్గర స్పాంజం పోయి ఒక్కసారిగా గాలి శ్వాసకోశాల్లోకి దుముకుతుంది అలా లోపలికి గాలిపోతున్నప్పుడు పెద్దగా శబ్దం అవుతుంది దాన్నే ఊఫ్ అంటారు ఊఫింగ్ కాఫ్ నుంచే వచ్చింది దగ్గుతో పాటు తెమడ ఉంటుంది కడుపులో ఏదున్న వాంతి అయిపోతుంది దగ్గి దగ్గి బిడ్డ అలసిపోవడం జరుగుతుంది చివరకు సొమ్మసిల్లి నిద్రపోవడం జరుగుతుంది ఆహారం తీసుకున్న తరువాత శారీరకంగా కాస్త శ్రమ చెందిన తరువాత దగ్గు మరింత ఎక్కువగా వస్తుంది వాతావరణంలో మార్పు కూడా దగ్గును పెంచుతుంది మూడవ దశ కోరింత దగ్గు కనబడిన తరువాత నాలుగు వారాలకి పరిస్థితి మెరుగవుతుంది దగ్గు తీవ్రత తగ్గడం మొదలవుతుంది దగ్గుతో వాంతి అవడం ఉండదు ఆకలి మొదలవుతుంది బిడ్డ కాస్త ఆహారం తీసుకోగలుగుతుంది కోరింత దగ్గు నిర్ధారణ త్రోట్ స్వాప్ కల్చర్ ద్వారా కోరింత దగ్గును నిర్ధారించవచ్చు కోరింత దగ్గు వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పల్మనరీ అటెసిస్ శ్వాసకోశాలు కొలాప్స్ అవుతాయి థొరాక్స్ కోరింత దగ్గుకు చికిత్స కోరింత దగ్గు రోగిని తక్కిన వారికి దూరం చేయాలి దగ్గు లేని సమయంలో ఆహారం కొద్ది కొద్దిగా తరచూ ఇవ్వాలి దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు బిడ్డ తలని క్రిందికి వంచి దగ్గించాలి దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు నిద్రకి మందు వాడాలి సాల్బుటమాల్ టూ ఎంజి బిళ్ళలు తడవకి ఒకటి చొప్పున మూడు సార్లు వాడాలి కోరింత దగ్గుని కంట్రోల్ చేయడంలో యాంటీబయాటిక్స్ అంతగా తోడ్పడవు అయినా టెట్రాసైక్లిన్ లేదా ఎరిథ్రోసిన్ లేదా యాంప్లిసిన్ కోర్సుగా కొంతకాలం వాడితే మంచిది కోరింత దగ్గు ఉన్నప్పుడు కొందరిలో ఫిట్స్ వస్తాయి అవి తగ్గడానికి డైజీపామ్ ఇంజెక్షన్ నరానికి ఇవ్వాలి కోరింత దగ్గు వల్ల బిడ్డ నీలంగా మారుతుంటే ముక్కు ద్వారా ఆక్సిజన్ పెట్టాలి కోరింత దగ్గు వ్యాధి రాకుండా బిడ్డ పుట్టిన ఆరవ వారం పదవ వారం పద్నాలుగవ వారంలో డీపీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి తిరిగి పద్దెనిమిదవ మాసంలో మరొక ఇంజెక్షన్ ఇవ్వాలి ఐదు సంవత్సరాలు దాటిన తరువాత కోరింత దగ్గుకి ఇంజెక్షన్ ఇవ్వడం మంచిది కాదు ఆ వయసులో కోరింత దగ్గు వ్యాక్సిన్ వల్ల దుష్ఫలితాలు కలుగుతాయి అందుకని ఐదవ సంవత్సరంలో డిపిటీ ఇంజెక్షన్ కాకుండా డీటీ ఇంజెక్షన్ ఇవ్వాలి